హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో వాటర్ చేంజింగ్ గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారనమాట, బ్రో నా దగ్గర ఉన్న ఫిషెస్ లాస్ట్ 1 ఇయర్గా ఉన్నాయి, అవన్నీ కూడా సడన్లీ డ్యామేజ్ అవుతున్నాయి, ఎందుకని, దానికి ఏమైనా రీజన్ ఉందా, లేకపోతే వాటర్ చేంజెస్ వల్ల అలా అవుతాయా అని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఈ సమ్మర్లో వాటర్ హీట్ ఎక్కడం వల్ల ఫిషెస్ డ్యామేజ్ అవుతాయా అని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమో వాటర్లో అమ్మోనియా కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల డ్యామేజ్ అవుతాయా అని అడుగుతున్నారు. వీటన్నిటికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు ఈ వీడియోలో. అలాగే నా దగ్గర ఉండే మ్యారీగోల్డ్ ప్లాటీ ఫిషెస్ కూడా క్లియర్గా డిస్ప్లే చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, నేను వాటర్ చేంజెస్ అనేవి ఏ విధంగా చేస్తాను, అలాగే దానిలో ఏమేమి యాడ్ చేస్తే దానికి ఉండే ఫంగల్ డిసీజెస్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి, ఒకవేళ ఉంటే డిసీజెస్ కానీ ఉంటే క్లియర్ అవుతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే వీడియో నచ్చుతుందో తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఈ ట్యాంక్లో అయితే ఈరోజు ఈ వాటర్ చేంజ్ అయితే చేయబోతున్నానమాట. ఇది లాస్ట్ 4 మంత్స్కి అయితే నేను వాటర్ చేంజెస్ అనేవి నేను చేయలేదు, దీనిలో ఈరోజు చేయబోతున్నాను. అలాగే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని స్నేల్స్ అయితే నేను విడిచిపెట్టడం జరిగింది, అవి పెద్దగా అయ్యి అవైతే ఎగ్స్ పెట్టి ఈ విధంగా పిల్లలైతే పెట్టాయన్నమాట. ఆ పిల్లలు అనేవి కొన్ని సైజు వచ్చేసాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పిల్లలన్నమాట, ఇవన్నీ కూడా ఒక సైజు వచ్చాయి. రీసెంట్గా అయితే ఇవన్నీ బ్రీడ్ అవ్వడం నేను గమనించాను. అండ్ అలాగే నా దగ్గర ఉన్న మ్యారీగోల్డ్ ప్లాటీ, అంటే దీన్ని షార్ట్కట్లో మ్యాంగో ప్లాటీ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఈ ప్లాటీస్ అనేవి ఈరోజు చూపించబోతున్నాను కదా. చూపించే ముందు ఏంటంటే ఈ ప్లాంట్స్ అనేవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది ఏంటంటే ప్లాంట్స్ కావాలంటున్నారు, ఎటువంటి ప్లాంట్స్ పెంచాలనేది వాళ్ళకు క్లారిటీ లేదనమాట. అవుట్డోర్లో ఏవి పెట్టాలి, అదే ఇండోర్లో ఏవి పెట్టాలనేది క్లారిటీ లేదు. చాలామంది ఈ వాటర్ లిల్లీస్ తీసుకువెళ్ళి వాళ్ళ ఎక్వేరియం ట్యాంక్లో విడిచిపెడుతున్నారు. అలా విడిచిపెడితే ఏం జరుగుతుందంటే, లైట్ సోర్స్ అనేది ప్రాపర్లీ లేక ఫిల్టర్ అనేది పెడతారు కదా, దానికి అమోనియా సోర్స్ లేక మొత్తం కూడా యెల్లో కలర్గా తయారయ్యి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పే ఈ వాటర్ లిల్లీస్ అనేవి అవుట్డోర్ ఫిష్ ట్యాంక్స్లో మాత్రమే వేయండి, ఓకేనా? అండ్ అలాగే నేను చెప్తా అన్నాను కదా, సో చాలామంది అడుగుతున్నారు డ్యామేజ్ అవుతున్నాయి ఎందుకు అనేసి. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తాను. సో డ్యామేజ్ అనేది కామన్గా జరుగుతుందండి, ప్రతి సీజన్ చేంజింగ్కి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాము, ఇంకెన్ని రోజులు పోతే వర్షాలు పడతాయి అన్నమాట. వర్షాలు పడే టైంలో మనకి సీజన్ చేంజ్ అయితే మనకి ఎట్లా అయితే బాడీలో మార్పులు వస్తాయో దానికి కూడా అలానే అనిపించి కొన్ని అయితే డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది హీట్ వల్ల డ్యామేజ్ అవుతుందా అని అడుగుతున్నారు. హీట్ వల్ల అంటే మీరు పెట్టే ప్లేస్ని బేస్ చేసుకొని ఉంటుందండి. అవుట్డోర్లో పెంచే వాళ్ళు పెద్ద పెద్ద హెవీ కంటైనర్స్ మెయింటైన్ చేయగలిగితేనే అవుట్డోర్లో పెంచండి, చిన్న చిన్న కంటైనర్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళైతే పైన గ్రీన్ షేడ్ నెట్స్ అయితే వాడండి. షేడ్ నెట్స్ వాడినట్లయితే మనకి ఎండ ఏదైతే ఉందో డైరెక్ట్గా పడకుండా కొంత తగ్గుతూ పడుతుందన్నమాట. అలాంటప్పుడు వాటర్ వేడాకపోవడం జరుగుతుంది. సో అలా వేడాకపోతే ఫిషెస్ అయితే నీట్గా బతుకుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అమోనియా అనేది ఎక్కువ ఉండడం వల్ల ఫిషెస్ డ్యామేజ్ అవుతాయా అని అడుగుతున్నారు. అమోనియా అనేది ఎక్కువ ఉండడం వల్ల నా దృష్టిలో అయితే ఫిష్ డ్యామేజ్ అవ్వదండి, కాకపోతే ఏంటంటే జబ్బులు బారిన పడుతుంది అన్నమాట. అంటే ఆ ఫంగల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మొత్తంలో అయిపోయి ఈ ఫిషెస్కి డిసీజ్ వైజ్ మనకైతే అటాక్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రమే మనకి ఫిషెస్ అనేవి ఎక్కువ డిసీజెస్ వచ్చి కామన్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. చాలామంది ట్యాంక్లో ఏంటంటే సడన్లీ, అంటే ఏ డిసీజ్ సిమ్టమ్ కనిపించకుండా డ్యామేజ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఏమైనా జరిగాయంటే వాటర్లో అమోనియా కంటెంట్ ఎక్కువ ఉన్నట్టే, ఓకేనా? అలాగే చూస్తున్నారు కదా, నా దగ్గర గప్పి గ్రాస్ అనేది కొంచెం వేసుకున్నాను, ఇప్పటికి ఎంత పెరిగిందో చూస్తున్నారు కదా, మోపుడు ఉందన్నమాట. ఇది ఒక బస్తాలో బస్తాడు అవుద్ది, సో ఇంత ఎక్కువగా ఉంది. ఇంత ఎక్కువగా ఉన్న ప్లాంట్స్లో ఇంకా వాటర్ లిల్లీస్ కూడా నిండిపోయి ఉన్నాయి, పాత వాటర్తో ఉంది. సో అలాంటి వాటర్ని అయితే నేను క్లీన్ చేయడం జరిగింది. ఆ క్లీన్ చేసే వీడియో అంతా చూస్తే మీరు భయపడిపోతారు, చాలా ఘోరంగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను క్లియర్ చేసిన తర్వాత ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఫిషెస్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మ్యారీగోల్డ్ ప్లాటీస్ అండి. మీరు ఎక్వేరియం ట్యాంక్లో మీ గోల్డ్ ఫిషెస్తో, షార్క్స్తో, అన్నిటితో కలపచ్చు. లేదు నేను ప్లాంటెడ్ ఎక్వేరియం మెయింటైన్ చేస్తున్నాను అఫీషియల్గా ఉండాలి అంటే ఓన్లీ ఒక 10 పెయిర్స్ వరకు తీసుకొని మీరు గ్రీన్ ఏదైతే ప్లాంటెడ్ ఎక్వేరియం ఉంటుందో దానిలో వేయండి, సరైన లుక్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే నా ఫామ్లో ఉన్న ప్లేస్ వరకు నేను చిన్న చిన్న ఎక్వేరియమ్స్ మెయింటైన్ చేస్తున్నాను, కానీ మరీ ప్లాంటెడ్ వరకు వెళ్ళలేదు, ఈసారి మాత్రం ట్రై చేస్తాను. అలాగే ఆ ట్యాంక్లో ఉన్న స్నేల్స్ అన్నమాట, ఇవన్నీ కూడా అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఒక కంటైనర్లో పెట్టి చూపిస్తున్నాను, కాబట్టి కనీసం మీ కళ్ళకి నీట్గా కనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ క్లీన్ చేసేటప్పటికి నేనైతే చాలా
అసలు ఘోరంగా ఉందన్నమాట. ఎందుకంటే కింద ఉన్న చెత్త అనేది 1 ఇంచ్ లేయర్లా ఫామ్ అయింది, అంత దరిద్రంగా ఉంది. కాబట్టి నేను ఆ వీడియో షూట్ చేసినా సరే దీనిలో యాడ్ చేయలేదు. బాటమ్ నుండి ఒక పైప్తో కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, 50% ఆఫ్ వాటర్ తగ్గించాలి, కానీ నేనేంటంటే 80% ఆఫ్ వాటర్ని తగ్గించేసాను, ఎందుకంటే అమోనియా కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది ఇందులో. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ మ్యారీగోల్డ్ ప్లాటీస్ అన్నీ కూడా సెమీ అడల్ట్స్ అనమాట. ఎవరికైనా కావాలంటే డిస్ప్లే పర్పస్కైనా తీసుకోవచ్చు, లేదు బ్రీడింగ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇవి తీసుకొని ఒక 1-2 మంత్స్ వెయిట్ చేయాలి బాగా ఫుడ్ ఇచ్చేసి. అప్పుడు అడల్ట్ సైజ్కి వస్తే అవైతే బేబీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ చిన్న సైజులో ఉన్నా సరే ఒకటి నుండి 5 బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. బట్ ఏంటంటే ఒకవేళ హెవీగా బేబీస్ పెట్టాలంటే ఒక సైజ్ రావాలి కదా, అలాంటప్పుడు 1-2 మంత్స్ అయితే బాగా గ్రో చేసుకోండి, అలా అయితే బాగా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే చూస్తున్నారు కదా ఇందులో ప్లాటీస్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో దీనిలో ఉండే చెత్త అంతా కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను. కనిపిస్తుందా, నేను వాటర్ అనేది ఫిల్ చేసేసాను, కొత్త వాటర్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత ఆ గప్పిగ్రాస్ తాలక తొక్కు ఏదైతే ఉందో ఆ తొక్కు అంతా కూడా క్లియర్ చేస్తున్నాను. సో ఆ టైంలో మనకు బేబీస్ అనేవి కనిపించడం జరుగుతుంది కదా, ఇదిగోండి ఈ విధంగా. అండ్ ఈ వాటర్ చేంజింగ్ ఈ విధంగా చేసేసిన తర్వాత అందరూ ఏంటంటే ఇంకా ఆ మొత్తం క్లియర్ చేస్తాము ఇంకా అయిపోయిందిలే అనుకుని అక్కడితో ఆగిపోతున్నారు. అలా కాదు, మీరు క్లియర్ చేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత ఫిషెస్ కండిషన్లో ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. నేనైతే విడిచిపెట్టిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చాయి, కరెక్ట్గా 1 అవర్ పట్టిందనమాట. ఇప్పుడు దీనికి కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయని డౌట్ కొడితే నేను ఒసాకి బ్రాండ్లో ఆల్ క్యూర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ తాలూకా లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని క్వాంటిటీ వచ్చేసరికి 30 ml అనుకుంటా. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దీని మీద డోసేజ్ అనేది మెన్షన్ చేసి ఉంది. సో నేను అవన్నీ అయితే పట్టించుకోను, ఒక ఫ్రీజర్కి అయితే ఒక బాటిల్ కలిపేస్తాను అనమాట. మీరు కానీ అక్వేరియంస్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక 10-15 డ్రాప్స్ వేయండి తప్ప ఎక్కువ వేయకండి, ఎందుకంటే అక్వేరియం కెపాసిటీ అనేది చాలా తక్కువ. ఇదేంటంటే 200-300 లీటర్లు పడుతుంది కాబట్టి దీనిలో ఒక 30 ml బాటిల్ కలిపినా ప్రాబ్లం లేదు. అలా అని చెప్పి నేను ఓవర్గా కలుపుతున్నాను కదా అని చెప్పి మీరు కూడా అలా ట్రై చేయొద్దు. దయచేసి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ అయితే కలుపుకోండి. ఓకేనా, అలాగే ఈ బ్లూ లిక్విడ్ అనేది కలిపాక ఎన్ని రోజులకి బ్రో మళ్ళీ వాటర్ చేంజ్ చేయాలి అని మీరు అడగచ్చు. ఈ బ్లూ లిక్విడ్ కలిపాక మళ్ళీ నేను ఫ్రీజర్లో అయితే 4 మంత్స్కి మళ్ళీ క్లీన్ చేస్తాను. ఈ లోపల ఏంటంటే ఇందులో స్నేల్స్ అవన్నీ సర్వైవ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి బ్రీడింగ్ అవుతాయి అన్నమాట. అండ్ చాలామందికి చెప్పడం మర్చిపోయాను, ఇలా వాటర్ చేంజెస్ చేసేటప్పుడు బ్లూ లిక్విడ్ అండ్ సాల్ట్ అనేది వేస్తాం కదా, ఈ గ్యాప్లో మనం దానిలో ఉండే స్నేల్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి అండ్ ప్లాంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను కదా, ఇందులో ఏ స్నేలు ఏ ప్లాంట్ కానీ లేదు చూడండి, ఒక్క ప్లాంట్ కూడా లేదు దీనిలో, ఓన్లీ ఫిషెస్ వరకు వాటర్ వరకే ఉంది. ఓకేనా, అన్నీ బయటికి తీసేసాను. తీసేసిన తర్వాత దీనిలో బ్లూ లిక్విడ్ కలిపాను కదా, అలాగే దీంతోపాటు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా మనం కలప. ఇంగ్రీడియంట్స్ అంటే చాలామందికి గుర్తుకొచ్చేది ఫుడ్ అనమాట, ఆ ఫుడ్లో కలిపే కల్లుప్పే మనం వాడాల్సి ఉంటుంది. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది వచ్చేసరికి క్రిస్టల్ సాల్ట్ అనమాట. బయట మార్కెట్లో 10 రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి ప్యాకెట్స్ అనేవి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి క్రిస్టల్ సాల్ట్ అని మెన్షన్ చేసి కూడా ఉంది. దీనిలో కొన్నిటికి అయోడిన్ కూడా కలుపుతారనమాట, అయోడిన్ కలిపింది అయితే ఇంకా మంచిది. ఓకేనా, మీరు యూజ్ చేయొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నాను అనేది మీరే చూస్తున్నారు కదా, ఇలా నేను ఎలా పడితే అలా వేసేస్తున్నానని మీరు కూడా అలా వేయొద్దు, ఫిషెస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. నేను ఒక లిమిట్ ప్రకారం చెప్తాను, అలా మాత్రమే ఫాలో అవ్వండి. నాకు అంచనా తెలుసు కాబట్టి ఈ విధంగా నేను ఫ్రీజర్లో వేసుకుంటున్నాను. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే నేనైతే ఒక లీటర్ వాటర్కి 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఓకేనా, అలా ఎన్ని లీటర్లు అయితే అన్ని 1/2 టీ స్పూన్ సాల్ట్లు అయితే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, మనం స్నేల్స్ అనేవి సపరేట్గా పెట్టుకోవాలి కనీసం 15 రోజులు అనమాట. 15 రోజుల వరకు ఈ స్నేల్స్ అనేవి దానిలో విడిచిపెట్టకూడదు, ఒకవేళ విడిచిపెట్టినట్లయితే వెంటనే చచ్చిపోతాయి అనమాట, ఎందుకంటే ఆ సాల్ట్ అనేది తినేస్తుంది ఈ యొక్క స్నేల్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది అనమాట, అందుకే అలా చేయకూడదు. ఓకేనా, మీరైతే అలా చేయకండి, 10-15 రోజుల తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి ప్లాంట్స్ స్నేల్స్. ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.